హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డెవలపింగ్ ఇంగ్లీష్ లెర్నర్స్. ఐఎమ్ రమణి ఏ రమణి. ఈరోజు లెసన్లో మీరు వుడ్ గురించి డీటెయిల్డ్గా నేర్చుకోబోతున్నారు. వుడ్ అనేది కూడా ఒక మోడల్ వర్డ్. మనము ఎక్స్ప్రెషన్ పొలైట్గా రిక్వెస్ట్, ఆఫర్ ఇలాంటి సిచ్యువేషన్స్లో వుడ్ అనే వర్డ్ తోటి మనము సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తూ ఉంటాము. అయితే నేను మోడల్ వర్బ్స్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉన్నాను సిరీస్లో. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియోస్ మిస్ అయితే కనుక ప్లీజ్ డూ వాచ్ దోస్ వీడియోస్. అండ్ వుడ్ గురించి డీటెయిల్డ్గా ఈరోజు నేర్చుకోబోతున్నాము, సో ప్లీజ్ డూ వాచ్ టిల్ ద ఎండ్. వుడ్ అంటే ఇది పాస్ట్ టెన్స్లో మనము మాట్లాడేటప్పుడు, ఒకప్పుడు నేను వెళ్ళేవాడిని, ఒకప్పుడు నేను ఫ్రెండ్స్ తోటి ఆడుకునేదాన్ని, ఒకప్పుడు నేను మూవీస్ చూసేదాన్ని, ఇలాగా మనము హ్యాబిచువల్గా పాస్ట్ టెన్స్లో రిపీటెడ్లీ చేస్తూ ఉన్నప్పుడు వుడ్ తోటి సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాము. అయితే వుడ్ ఎలాంటి సిచ్యువేషన్స్లో యూజ్ చేయాలి అని చెప్పి మనము నేర్చుకునే ముందు ఫస్ట్ వుడ్ సెంటెన్స్ స్ట్రక్చర్ చూద్దాం. అన్ని సబ్జెక్ట్స్కి కూడా వుడ్ వాడతాము. సబ్జెక్ట్స్ ఐ, యు, వి, దే, he, she, it. ఇవి మన సబ్జెక్ట్స్. ఈ అన్ని సబ్జెక్ట్స్ తోటి కూడా వుడ్. అండ్ వుడ్ తర్వాత ఏదైతే పని చేసే వాళ్ళమో పాస్ట్లో, ఫస్ట్ బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఏ పని చేసేవాళ్ళము, ఐ వుడ్ ప్లే ఆన్ ద గ్రౌండ్, నేను గ్రౌండ్లో ఆడేదాన్ని, నేను గ్రౌండ్లో ఆడేదాన్ని. పాస్ట్లో యాక్షన్ అది, అంటే రెగ్యులర్గా కాకుండా అప్పుడప్పుడు ఆడుతూ ఉండేదాన్ని అనేసి. ఈ వుడ్ను యూస్ టు, ఈ రెండు కూడా ఆల్మోస్ట్ సేమ్ మీనింగే ఉంటాయి. ఐ యూస్ టు ప్లే ఆన్ ద గ్రౌండ్, ఐ యూస్ టు ఈట్ ఐస్ క్రీమ్, నేను ఐస్ క్రీమ్ తినేదాన్ని. ఒక చిన్న డిఫరెన్స్ ఉంది, దట్స్ ఇట్. అంటే వుడ్ బదులు యూస్ టు వాడచ్చు, యూస్ టు బదులు వుడ్ వాడచ్చు. మనము రెగ్యులర్గా చేసే పని గురించి మాట్లాడుతున్నప్పుడు యూస్ టు మాట్లాడతాము. అదే మనము హ్యాబిచువల్గా, అంటే ఇప్పుడు రోజు అయితే వెళ్ళిపోయి ఫుట్బాల్ ఆడలేము కదా, అప్పుడప్పుడు ఆడుతూ ఉండేవాళ్ళం, సో ఐ వుడ్ ప్లే ఫుట్బాల్. రెగ్యులర్గా చేసే యాక్షన్స్ గురించి మాట్లాడేటప్పుడు యూస్ టు, రిపీటెడ్లీ యాక్షన్స్ అప్పుడప్పుడు చేస్తూ ఉన్నప్పుడు వుడ్ వాడతాం. సో వుడ్ అండ్ యూస్ టు రెండు కూడా మనము ఇంటర్చేంజ్ చేసి కూడా యూస్ చేయవచ్చు. ఐ వుడ్ ప్లే ఆన్ ద గ్రౌండ్, నేను గ్రౌండ్లో ఆడేదాన్ని. యూ వుడ్ ప్లే ఆన్ ద గ్రౌండ్. సో ఇక్కడ మీరు ఈ ప్లే బదులు ఏవైనా సరే వర్బ్స్ చేంజ్ చేసి మాట్లాడచ్చు. ఐ వుడ్ కుక్, నేను వంట చేసేదాన్ని. ఐ వుడ్ కుక్ ఫర్ 20 members, 20 మందికి నేను వంట చేసేదాన్ని. హీ వుడ్ రన్ ఫాస్ట్ ఇన్ ద కాంపిటీషన్. సో ఈ రకంగా మనము వుడ్ సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాము. సబ్జెక్ట్ తర్వాత వుడ్. వుడ్ అనేది మోడల్ వర్బ్, కానీ మనము హెల్పింగ్ వర్బ్ అని కూడా రాస్తాము. సబ్జెక్ట్, హెల్పింగ్ వర్బ్ వుడ్ అండ్ ఫస్ట్ ఫార్మ్ ఆఫ్ వర్బ్. ఇది మన పాజిటివ్ సెంటెన్స్, అఫర్మేటివ్ సెంటెన్స్ అంటాము. ఎందుకంటే మనం ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము, జనరల్ కమ్యూనికేషన్. సో దిస్ ఈస్ కాల్డ్ అఫర్మేటివ్ సెంటెన్స్. మనకి సెంటెన్సెస్లో ఒకటైతే చెయ్యను అని అంటాము, ఒకటైతే క్వశ్చన్ అడుగుతాము, ఇలాగా ఆ సెంటెన్స్ స్ట్రక్చర్ ఇప్పుడు. జనరల్గా మనం మాట్లాడే ఇన్ఫర్మేషన్ ఇస్తాము, అది అఫర్మేటివ్ సెంటెన్స్. ఐ వుడ్ ప్లే ఆన్ ది గ్రౌండ్, యూ వుడ్ కుక్ ఫర్ 20 members, దే వుడ్ రన్ ఫాస్ట్ ఇన్ ది కాంపిటీషన్, హీ వుడ్ క్రై ఫర్ 1 hour, అతను 1 hour ఏడ్చేవాడు. సో ఈ రకంగా మనము
అఫర్మేటివ్ సెంటెన్స్ లో మాట్లాడుతూ ఉంటాము. ఇప్పుడు అదే చేయలేదు అని అన్నప్పుడు దాన్ని ఎన్వోటింగ్ నాట్ తోటి మనము సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాము, దాన్ని నెగిటివ్ సెంటెన్స్ అంటాము. వుడ్ నాట్, దీన్ని షార్ట్ ఫామ్ లో వుడెంట్ వుడెంట్. ఐ వుడెంట్ ప్లే ఆన్ ద గ్రౌండ్, నేను గ్రౌండ్ లో ఆడుకునేవాడిని కాదు. దే వుడెంట్ కుక్ ఫర్ 20 members, వాళ్ళు 20 మందికి వంట చేసేవాళ్ళు కాదు, ఏదైతే చేసేవాళ్ళు కాదు. షీ వుడెంట్ రీడ్ ఫర్ 3 hours, ఆమె 3 గంటలు చదువుకునేది కాదు. సో ఏదైతే చేయలేదు అనేసి అనుకుంటున్నామో దాన్ని వుడెంట్ అంటాము, దీన్నే నెగిటివ్ సెంటెన్స్. So first one is affirmative sentence, second one is negative sentence. ఇప్పుడు అదే మనము క్వశ్చన్ లో కూడా అడుగుతాము. ఆ క్వశ్చన్ ఎలాగా, సబ్జెక్ట్ అండ్ హెల్పింగ్ వర్బ్ రెండు కూడా స్వాప్ అవుతాయి, అంటే ఎక్స్చేంజ్ అవుతాయి వాటి ప్లేసెస్. సో ఇక్కడ వుడ్ షీ ప్లే, ఆమె ఆడుతుందా. ఇప్పుడు ఇక్కడ సెంటెన్స్ ఎలా చేంజ్ అయింది, పొలైట్ గా మనము క్వశ్చన్ అడుగుతున్నాము. వుడ్ షీ ప్లే, వుడ్ షీ కుక్ ఫర్ 20 members, ఆమె 20 members కి వంట చేయగలిగేదా. ఇప్పుడు ఈ వుడ్ మనకి పాస్ట్ లోనే కాకుండా ఫ్యూచర్ లో కూడా పొలైట్ గా మనము రిక్వెస్ట్ ఇవన్నీ అడగడానికి కూడా వాడుతూ ఉంటాము. సో సెంటెన్స్ స్ట్రక్చర్ ఇప్పుడు మీకు అర్థమైపోయింది కదా. అన్ని సబ్జెక్ట్స్ కి కూడా వుడ్, ఫస్ట్ వన్ అఫర్మేటివ్ సెంటెన్స్, ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నామో అది అఫర్మేటివ్ సెంటెన్స్ అంటాము, అండ్ ఏదైతే ఎగోటి నాట్ యాడ్ చేస్తామో అది నెగిటివ్ సెంటెన్స్. ఐ వుడ్ నాట్, ఐ వుడెంట్, వుడెంట్. అదే ఇంటరోగేటివ్ సెంటెన్స్ అంటే ఏదైతే మనము క్వశ్చన్ అడుగుతున్నామో అది ఇంటరోగేటివ్ సెంటెన్స్. ఇప్పుడు ఈ క్వశ్చన్ని మనము ఇంకా కొంచెం ఎలాబరేట్ చేసి ఎందుకు, ఏమిటి, ఎలా, ఎప్పుడు ఇలా క్వశ్చన్స్ అడగడానికి డబ్ల్యూహెచ్ వర్డ్స్ తోటి మనము క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తాము. దాన్ని వాట్ అంటే ఏంటి, వాట్ వుడ్ షీ ప్లే, ఆమె ఏది ఆడేది, వెన్ వుడ్ షీ ప్లే, ఆమె ఎప్పుడు ఆడేది, వై వుడ్ షీ ప్లే, ఆమె ఎందుకు ఆడేది, హౌ వుడ్ షీ ప్లే, ఆమె ఎలా ఆడేది, విచ్ వుడ్ షీ ప్లే, ఆమె ఏది ఆడేది. సో దీన్నే మనము డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ తోటి ఫ్రేమ్ చేస్తాము. ఫస్ట్ క్వశ్చనింగ్ పార్ట్ అయితే ఆమె ఏది ఆడుతుంది, ఆమె క్వశ్చనింగ్ అంటే వుడ్ షీ ప్లే, ఆమె ఆడేదా అని అడిగాము. ఆమె ఆడేదానికి ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ మనం అడుగుతున్నాము, ఎప్పుడు ఆడేది, ఎందుకు ఆడేది, ఎలా ఆడేది, ఎవరితో ఆడేది, దాన్నే మనము ఈ డబ్ల్యూహెచ్ డబ్ల్యూహెచ్ అంటే ఇక్కడ అన్నిటికీ కూడా డబ్ల్యూహెచ్ ఉన్నాయి కదా, అందుకనే వీటిని డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాము. వాట్, వేర్, వెన్, వై, హౌ, విచ్, ఇవన్నీ, హూస్, ఇవన్నీ కూడా డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ అంటాము. సో దిస్ ఈస్ అవర్ సెంటెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ వుడ్. అయితే జనరల్ కమ్యూనికేషన్ లో పాస్ట్ గురించి మాట్లాడుతున్నాము, వుడ్ తో రిలేటెడ్, అంటే చేసేదాన్ని, చదివేదాన్ని, ఆడేదాన్ని, పడుకునేదాన్ని, పాస్ట్ లో జరుగుతున్న యాక్టివిటీస్ గురించి మాట్లాడేటప్పుడు మనము వుడ్ వాడతాము. అది కాక మనము ప్రెసెంట్ లో ఫ్యూచర్ లో కూడా మాట్లాడతాము. అది ఎలా అంటే పొలైట్నెస్ కోసం, ఎవరికైనా రిక్వెస్ట్ చేయడానికి. ఇప్పుడు నేను అంటాను యూ కమ్ విత్ మీ, యు గివ్ మీ యువర్ మొబైల్ అంటే, ఇది గివ్ మీ యువర్ మొబైల్ అనేసరికి కొంచెం రూడ్గా ఉంటుంది కదా. మనము తెలియని వాళ్ళని లేదా మనకి ఎవరికైనా అవసరం ఉన్నప్పుడు మన ఇలా అడిగితే కొంచెం రూడ్గా ఉంటుంది. ఇప్పుడు అదే మనము పొలైట్గా కూడా మనము మాట్లాడచ్చు, అది వుడ్ హెల్ప్ తోటి. సో వుడ్ అనేది రిక్వెస్టింగ్, ఎదుటి వాళ్ళని రిక్వెస్ట్ చేస్తూ మాట్లాడేటప్పుడు వుడ్ సహాయంతో మనము, వుడ్ అంటే చాలా పొలైట్నెస్ అనమాట, ఇంకా వాళ్ళు నో అని చెప్పే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. సో వుడ్ యు లెండ్ మీ అ పెన్ ప్లీజ్,
అంటే నా దగ్గర పెన్ను లేదు లేదు అన్నప్పుడు నేను ఫామ్ ఫిల్ చేయడానికో లేకపోతే ఎక్కడికైనా బ్యాంక్ వెళ్ళినప్పుడు నా దగ్గర పెన్ లేదు, సో నేను ఆ ఫామ్ ఫిల్ చేయాలి. అక్కడ ఒక ఎవరైనా ఉంటే వాళ్ళని వాళ్ళ దగ్గర నేను తీసుకోవాలి కదా, గిమ్మి పెన్ అనేసి నేను అడిగితే అది బాగుంది. సో దాన్నే పొలైట్గా వుడ్ యూ లెండ్ మీ అ పెన్ ప్లీజ్, నాకు పెన్ కొంచెం ఇస్తారా, ఇక్కడ ప్రజెంట్లో మాట్లాడుతున్నాను. సో పాస్ట్ ఈ పాస్ట్ది అది కాక ఈ సిచ్యువేషన్స్లో కూడా మనము వుడ్ వాడతాము. వుడ్ యూ గివ్ మీ యువర్ కాంటాక్ట్ నెంబర్ ప్లీజ్, మీ కాంటాక్ట్ నెంబర్ నాకు ఇస్తారా. సో వుడ్ పొలైట్ రిక్వెస్ట్ మెయిన్, పొలైట్ రిక్వెస్ట్ వుడ్ వాడతాము. నెక్స్ట్ పొలైట్ ఆఫర్, ఎవరికైనా ఆఫర్ ఇస్తాం మనం. ఐ వుడ్ హ్యావ్ హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చేసేవాడిని, నేను నీకు హెల్ప్ చేసేదాన్ని. సో ఇక్కడ ఏంటి అంటే ఐ విల్ హెల్ప్ యూ అంటే అది కొంచెం రఫ్ లాంగ్వేజ్ అయిపోయింది, అదే ఐ వుడ్ హ్యావ్ హెల్ప్ యూ అంటే ఇది పొలైట్నెస్ అయిపోయింది. సో పొలైట్నెస్ ఎవరికైనా మనము ఆఫర్ ఇస్తున్నప్పుడు ఈ వుడ్ తోటి మనము సెంటెన్స్ ఫ్రేమ్ చేస్తాము. ఐ వుడ్ హ్యావ్ డ్రాప్డ్ యూ, నేను నిన్ను డ్రాప్ చేసేదాన్ని కదా. సో ఇంకొకటి హ్యాబిట్ ఇన్ పాస్ట్ విచ్ ఇస్ నథింగ్ బట్ ఇప్పుడు ఈ సెంటెన్స్ చూసాను కదా, ఇదే హ్యాబిట్ ఇన్ పాస్ట్ అంటాను. పాస్ట్లో హ్యాబిట్గా చేసే పనుల గురించి, when I lived in the country I would go for a walk in the woods, nenu akada undapudu walk ki velthu undani. Woods ante ikkada chettu chettu untayi kada, danni woods antamu. So idi oka habit ga velthu unde danni nenu aa country lo unnapudu aa walk anedi aa woods lo velthu unde danni. ఇది హ్యాబిట్, పాస్ట్లో ఉన్న హ్యాబిట్. నెక్స్ట్ కండిషనల్ సెంటెన్స్. కండిషనల్ సెంటెన్స్ అంటే ఒకవేళ నా దగ్గర ఇంత ఉంటే గనక నేను అది కొనేదాన్ని. సో అక్కడ కండిషన్ ఒకటి అది అవ్వాలి అంటే ఇక్కడ కండిషన్ అప్లై అవుతుంది. అలాంటి కండిషన్ సెంటెన్స్లో మనము వుడ్ వాడతాం. అది ఎలాగా, ఇఫ్ హీ హ్యాడ్ ఆస్డ్ మీ, ఒకవేళ ఇఫ్ అనేది కండిషన్ ఇక్కడ, ఒకవేళ అతను అడిగి ఉండుంటే ఐ వుడ్ హ్యావ్ హెల్ప్డ్ హిమ్, నేను అతనికి హెల్ప్ చేసేదాన్ని. ఓకే, అతను నన్ను అడిగి ఉండుంటే నేను అతనికి హెల్ప్ చేసేదాన్ని. సో ఇక్కడ కండిషన్ ఏంటి, చిండుంటే, ఇది కండిషన్. సో దీన్నే మనము కండిషనల్ సెంటెన్సెస్ అంటాం. సో లెట్స్ టేక్ అ క్విక్ రివిజన్. ఫస్ట్ దీన్ని మనము సెంటెన్స్ స్ట్రక్చర్ అంటాము. స్ట్రక్చర్ ఏంటి, సెంటెన్స్ స్ట్రక్చర్ అన్ని సబ్జెక్ట్స్ కూడా వుడ్, ఆ తర్వాత బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అండ్ రెస్ట్ ఆఫ్ ద సెంటెన్స్. ఈ బేస్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అని ఎందుకు అంటే ఇందులో V1, V2, V3, V4 మొత్తం 5 ఫార్మ్స్ ఉంటాయి వర్బ్స్లో. సో ఈ 5 ఫార్మ్స్ PDF మన యాప్లో అవైలబుల్ ఉంది, డెవలప్ ఇంగ్లీష్ విత్ రమణి, ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రమ్ ప్లేస్టోర్. తర్వాత అఫర్మేటివ్ సెంటెన్స్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నప్పుడు, అండ్ ఇక్కడ నెగటివ్ సెంటెన్స్ ఎంగోటింగ్ నాట్, వుడ్ నాట్ లేదా షార్ట్ ఫామ్లో వుడెంట్. అండ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, దీన్నే మనము ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటాం. ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటే ఆస్కింగ్ క్వశ్చన్స్. తర్వాత WH తోటి ఇంటరాగేటివ్. ఇవే కాక మనము ఈ సిచ్యువేషన్స్లో కూడా పొలైట్నెస్, ఎవరినైనా రిక్వెస్ట్ చేయడానికి పొలైట్గా ఆఫర్ ఇవ్వడానికి కండిషనల్ సెంటెన్స్లో పాస్ట్లో ఉన్న హ్యాబిట్ గురించి మనం మాట్లాడుతున్నప్పుడు వుడ్ యూజ్ చేస్తాము. ఐ హోప్ ఈ వీడియో ద్వారా మీకు వుడ్ అనేది క్లియర్ కాన్సెప్ట్ తెలిసిపోయింది అనుకుంటున్నాను. సో మనం మళ్ళీ నెక్స్ట్ లెసన్లో కలుద్దాము. మీరు చేయాల్సిందల్లా keep practicing every day, keep practicing and keep speaking. Mana malli next lesson la kalutha. Till that time, happy learning.